హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా అందరు బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి అమావాస్య రోజు లక్ష్మీదేవికి దీపారాధన ఎలా చేసుకోవాలో, అలాగే ఏ విధమైన నైవేద్యాన్ని సమర్పించాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజు ఈ విధంగా పూజ చేసుకోవడం వల్ల కుటుంబ కలహాలు, మనస్తాపాలు తొలగిపోయి సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే మీ కులదైవానికి కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి. పూజ అనంతరం పితృదేవతలకు తర్పణాలు సమర్పించాలి. ధాన్యాన్ని కానీ నూతన వస్త్రాలు కానీ బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలి. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందడమే కాకుండా కులదైవం అనుగ్రహం, పెద్దల ఆశీర్వాదం దొరుకుతుంది. ఇప్పుడు పూజా విధానం ఏంటో చూద్దాం. లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ తీసుకొని ఇలా పంచామృతాలతో కడిగి మంచి నీటితో శుభ్రపరచుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అమ్మవారిని పసుపు, కుంకుమ, చందనాలతో ఇలా అలంకరించుకోవాలి. అలాగే చిత్రపటంలో ఉన్న గణపతి, సరస్వతి మాతను కూడా ఈ విధంగా అలంకరించుకోవాలి. దేవుడి మండపానికి రావి ఆకుల తోరణం కట్టి కుంకుమ, చందనం బొట్లు పెట్టుకోవాలి. రావి ఆకులకు బదులు మామిడాకుల తోరణం కూడా కట్టుకోవచ్చు. మండపంలో ఎర్రటి వస్త్రాన్ని పరచి దానిపైన పసుపు, కుంకుమ, బియ్యం పిండితో ఈ విధంగా ముగ్గు వేసుకోవాలి. ఈ ముగ్గు పైన చందనం, కుంకుమ బొట్లు పెట్టుకొని అక్షింతలు వేసుకొని పూలతో అలంకరించుకోవాలి. ఈ విధంగా పీఠాన్ని సిద్ధం చేసుకొని అమ్మవారి చిత్రపటాన్ని దానిపైన పెట్టుకోవాలి. వస్త్రాన్ని సమర్పించి పూలతో అమ్మవారిని చక్కగా అలంకరించుకోవాలి. మిగతా దేవతామూర్తులను కూడా ఈ విధంగా అలంకరించుకోవాలి. ఒక ప్రమిదను తీసుకొని దానికి నిండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఒక రాగి ప్లేటును కానీ ఇత్తడి ప్లేటును కానీ తీసుకొని ఆ ప్రమిదను దాంట్లో ఉంచి దాని నిండా కల్లుప్పును వేసుకోవాలి. రెండు చిన్న ప్రమిదలను తీసుకొని దానికి కుంకుమ పసుపు బొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె వేసి మూడు ఒత్తులతో దీపం వెలిగించుకోవాలి. ప్రమిదల కింద రావి ఆకును కానీ ఇత్తడి ప్లేటును కానీ పెట్టుకొని దీపారాధన చేసుకోవాలి. దద్దోజనంలో దానిమ్మ గింజలు కలిపి నైవేద్యం పెట్టాలి. పూజ పూర్తయ్యే వరకు అమ్మవారి నామాన్ని జపిస్తూ ఉండాలి. అమ్మవారికి మంగళహారతి ఇచ్చి అక్షింతలు వేసి సాష్టాంగ నమస్కారం చేయాలి. కళ్ళు ఉప్పులో పరమిదను ఉంచి దీపారాధన చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. ఈ విధంగా ప్రతి అమావాస్య రోజు నియమనిష్టలతో, అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.